ప్రియమైన బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తారండి. నిజంగా మదర్ తెరిసా గారు ఒక పాట అందరికీ తెలుసు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే మనం ప్రార్థిస్తాం. క్రియలలేని విశ్వాసం ఉపతుల్యం అన్నాడు దేవుడు. క్రియలలేని విశ్వాసం మనం ఎంత ప్రార్థించినా ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడు అంటూ క్రియలు చేయాలి. మరి ఎదురుకుండా ఎంతోమంది నిరుపేదలు తిండి లేని వాళ్ళు. నిజంగా ఈ లయన్స్ క్లబ్ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచింది. అందులో దీనికి అధినేత రాజుగారు అటు లేని ముఖస్థితి కాదు. ఇంట్లో కూడా చెప్పుకుంటున్నాం ఆయన మాటలు ఎంత మధురంగా ఉంటాయండి, ఎంత మధురంగా ఆయన మాటలు, ఎంత మధురమైన మాటలు, అస్తమాన మాటలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడితే బాగుండేది గుర్తుకురా. ఇంత అద్భుతమైనటువంటి మనిషిని కట్టి పడేసేది మాట ప్రేమ. మనిషిని కట్టి పడేస్తుంది మనిషి మనిషి కోరుకునేది ఎదుటి వ్యక్తి నుంచి మంచి మాట ప్రేమ. ఈ రెండే కదండి ఈ లైన్స్ క్లబ్ రెండు కూడా నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ దీర్ఘాయుష్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చిన వారందరూ మీ బిడ్డల బిడ్డల బిడ్డలందరూ కూడా మీరు చూడాలి, నాలుగు తరాలు చూడాలి. ఇద్దరందరూ వెయ్యేళ్ళు క్షేమంగా ఉండాలి. అందరూ ఇలాంటి ఎన్నో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చెప్పనవసరం లేదు. చెప్తే టైం అయిపోతుంది కాబట్టి మీరు అందరూ కూడా మాట్లాడరు కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలి. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఎవరికి నిస్వార్థమట్టు ఉండకూడదు. నిస్వార్థరహితమైనటువంటి ప్రేమ కావాలి, నిష్కళంకమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ కావాలి మనకి. అప్పుడే మనం మన బిడ్డలు ఆశీర్వదించబడతాం. స్వార్థ నిష్కళంకమైన ప్రేమ. ఇక్కడ వేషధారణ దేవుడి ఇష్టం ఉండదు, వేషధారణ దేవుడికి ఇష్టం ఉండదు. మంచి ప్రేమ ఈ లైఫ్లో పట్టే ప్రేమతో గర్భిస్తే అంత అవసరమే వచ్చింది. పేద బిడ్డలకు బట్టి ఇవ్వవలసిన అవసరమే వచ్చిందండి. దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు మీరంతా కూడా దేవుడిని నిద్రరక్షకుడు తెలుసుకుంటారు, సృష్టికర్తను తెలుసుకుంటారు, దీర్ఘాయుషిస్తాడు. మీ పిల్లల పిల్లలు తరతర నాలుగు తరాలు మీరు అందరూ చూడాలి, నిద్రరక్షకుడు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ నా ఆశ ఏంటి, నా కోరిక, నా ప్రార్థన పరలోకర ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఆ లైఫ్ చివరికి దేవుని సన్నిధి మనకు రావాలి. అది పూర్వం మన చివరికి వచ్చేటప్పటికీ ఏ మంత రావు, మనం చేసిన కార్యక్రమాలు మనతో వస్తాయి, మనం చేసిన మంచి క్రియలు మనతో వస్తాయి, మన మాటలు, మన యథార్థ ప్రవర్తన, మన జీవితం మన బ్రతుకుల్లో తెలిసిపోతుంటుంది. మన ప్రవర్తన మన బిడ్డల ద్వారా లోకానికి గుర్తించబడుతుంటుంది. మన నిజ జీవితం లోకానికి గుర్తించబడాలంటే మన బిడ్డలు. కాబట్టి మన ప్రవర్తన అంతా మన లోకానికి తెలిసిపడుతుంది. మన చోటుని ఎంతమంది ఏమనుకున్నా మన ప్రవర్తన మన నిజాయితీ దేవుడు చూపించేస్తాడు. కాబట్టి మీరు అందరూ దీవించబడాలి, దీర్ఘాయుష్ పొందాలి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలి, ఇలాంటి ఎన్నో సన్మానాలు మాకు జరగాలని అన్న కానీ రాజుగారి మాటలు ఎప్పుడు వినాలి, ఎప్పుడు రాజుగారి మాటలు వినాలి అందరాలండి. చాలా ఏం చెప్పాలి, చాలా చెప్పేస్తే అందరూ చాలా బాగున్నారు. నేను చిన్న వయసులో ఉద్యోగానికి వచ్చాను, అక్క మాకంటే ముందు వచ్చారు. చిన్న వయసులో 19 ఏళ్ళ వయసులో వచ్చాను, అప్పటికి ముగించేశాడు చదువు. అయినప్పటికీ నా శిష్యుడే, అయినప్పటికీ నా ప్రియమైన శిష్యుడే. అందరూ వెళ్తున్నారండి, ఎంతకంటే ఏం కొంటారు. మీరు అందరూ దీర్ఘాయుషు, ఆరోగ్యంతో, సంతోషంగా ఆరోగ్యం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నేర్పడుతున్నాయి.